శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. వృశ్చిక రాశి వారి తర్వాత మనం మాట్లాడిన ధనురాశి వారికి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉంటుంది విషయానికి వచ్చిన ధనురాశిలో పూర్వాషాఢ ఉత్తరాషాఢ మూల నక్షత్రం వాళ్ళకి, ఈ మూల నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ వాళ్ళకి అంటే సంపూర్ణంగా కొంత నష్టాన్ని చూపించే అవకాశం ఉంటుంది. స్పెషల్లీ ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ చేసి ఈ నక్షత్రం వాడు హీరోగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాడికి అందులో కొంత నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రొడ్యూసర్స్ కూడా ఈ నక్షత్రం వాళ్ళతో సినిమాలు కనిపిస్తే ఈ నెల రోజులు కొంచెం ఇబ్బంది రిలీజ్ అయితే మాత్రం కొంత ఇబ్బంది కలిగే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది సెప్టెంబర్ మాసంలో. అదేవిధంగా ఇంకొక విషయం కూడా మేము మాట్లాడుకోవాలి, స్థాన స్థలము అంటే స్థల మార్పు స్థాన మార్పు ఉంటారు. ఒక ప్రదేశాన్ని ఇంకో ప్రదేశం వెళ్ళడం, ఒక ఉద్యోగం ఇంకో ఉద్యోగం మారడం ఇలాంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. అది మంచికి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయానికి వచ్చినప్పుడు వీలైనంత వరకు దానివల్ల నష్టమే జరుగుతుందని చెప్తాం. ఇందులో ఒక ఏనాడు శని కనబడుతోంది, రెండో ఒక గురు ప్రభావం కూడా ఉంటుంది, కొంతవరకు శని ప్రభావం బాగా కనిపిస్తుంది. సో దీని మూలాన్ని ఏంటంటే ఈ ధనుర్రాశి వారికి కొంత చెప్పాలంటే ఈ నెల కొంచెం ఇబ్బందికరమైన స్థితి చెప్పడానికి అవకాశం ఉంది. మంచి కోసం కూడా వెళ్తే చెడు ఎదురయ్యే అవకాశం బాగా కనబడుతుంది. అంటే మనం చేసే ప్రతి మంచి పనికి ఒక విలువ లేకుండా బలహీనపడే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది. ధనుర్రాశి వారిలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు కొంత ఊరటగా ఉంటుంది. వాళ్ళు చదివిన చదువు తగ్గట్టుగా ప్రశ్న రావడం దానికి సమాధానం రావడం వల్ల కొంత ఉత్సాహంగా కనబడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి సత్ఫలితాలు కనబడే అవకాశం బాగానే కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత రూపాయి ఆదాయం కనబడుతుంది. కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్ కంపెనీస్లో వాళ్ళకి, తర్వాత డాక్టర్స్కి, వీళ్ళందరికీ కూడా కొంత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి, ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్ వాళ్ళకి, పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ సంబంధించిన వ్యాపారస్తులందరికీ కూడా ఒక రూపాయి లాభదాయకంగానే కనిపిస్తుంది. మోసం అనేది జరుగుతుంది ఈ నెలలో. వాళ్ళకి మోసాన్ని అధిగమించి ధన లాభం కూడా జరుగుతుంది. అంటే లాభం ఉంటుంది, మోసం ఉంటుంది, రెండూ జరుగుతాయి ఈ నెలలో. వెళ్ళి మోసం ఒక చేత్తో జరిగితే ఇంకో చేత్తో లాభం కూడా జరుగుతుంది. సో రెండింటినీ ఎదుర్కొనే శక్తి వాళ్ళకి ఉండాలి ఈ నెలలో. ధనురాశి వారి ఈ మాసం చేయవలసిన ప్రత్యేకమైన పనుల్లో ఒకటిగా భాగంగా మనం చెప్పుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నం చేస్తూ శనీశ్వరుడికి ఒకసారి తైలాభిషేకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. స్పెషల్గా మూల నక్షత్రం వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది. ఇటువంటి ప్రక్రియ కొంతవరకు చేయండి, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాతం.